ఒకటే చేసావా? ఏమి? ఓకే ఓకే, రేపు తప్పకుండా చేయి. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. అలంకృత ఆహ్లాదిత. ఆహ్లాదిత గుడ్ గర్ల్ అయిపోయింది, రోజు వచ్చేస్తుంది. వావ్ ఆహ్లాదిత, సూపర్ సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యు అమ్మ, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. వావ్, పని చేశారమ్మా ఇద్దరు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అన్న గ్రేస్, వెరీ గుడ్. వెరీ గుడ్ అన్న, అన్న గ్రేస్. అబ్బో సూపర్, పెట్టుకో నువ్వు పెట్టుకో. బొరకు పెద్దది అయిపోద్ది అనుకుంటా. అంత పెద్ద చేస్తుంది. ఓకే, ఎంజాయ్. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. సామ్, సామ్, అయ్యో అక్కడ ఎవరో వాళ్ళ మదర్ ఉన్నారు. సామ్ అనుకుంటా అక్కడ. సామ్జియాన్ కాదు, కాదు సామ్జియాన్, అదిగో. ఏమి, ఎక్కడికి వెళ్ళిపోయావు? హోంవర్క్, హోంవర్క్ సామ్, హోంవర్క్ చేసావా? చేసావా హోంవర్క్? బైబిల్ చదువుకున్నావా? ప్రేయర్ చేసుకున్నావా? సామ్ జియాన్, ఏంటో సామ్? ఓకే, స్టక్ అయిపోయింది అక్క. సామ్ జియాన్, ఓకే, మళ్ళీ వద్దా. సన్నీ, సోని, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మ, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్, వెరీ బాగుంది నానా, చాలా చాలా బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ చోరా ప్రశస్త, ప్రశస్త నీ పేరు మార్చాలి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, బాగుంది మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. స్తుతి రాయ్, వెరీ గుడ్. ఏదో తయారు చేసినట్టున్నాడు. పారిపోతున్నావు ఏంటి తమ్ముడు? తీసుకొచ్చుకున్నాడంట. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. షారన్, సూపర్ గా చేస్తావు అమ్మాయి, గాడ్ బ్లెస్ యు. మళ్ళా చెయ్యి, మళ్ళా చెయ్యి. పిల్లలందరూ గమనించారో లేదో అని. సూపర్ గా ఉంది నాన్న, ఓకే, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, ఎక్సలెంట్ నాన్న, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు. హాయ్ తన్వీరియా, ప్రైస్, హలో, వెరీ గుడ్. అబ్బో, గాడ్ బ్లెస్ యు అమ్మ, సూపర్.
శ్యామక్క ఈరోజు మా రియా ప్రేయర్ చేసింది స్టార్టింగ్ ప్రేయర్ అబ్బు నిజమాకి చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది సూపర్ సూపర్ రియా వెరీ గుడ్ రియా ఎక్సలెంట్ నువ్వే ఎస్తేర్లా ఉన్నావు చాలా బాగున్నావు రియా రియా ప్రేయర్ చూడటం కొరకు యూట్యూబ్ చూస్తా రేపు ఖచ్చితంగా సన్వి బాగుంది చాలా బాగా చేస్తా సన్వి కొంచెం దగ్గర పెట్టు కెమెరా దగ్గర పెట్టు అన్నిటికి బొమ్మలే చేస్తావే బాగుందిరా ఓకే ఇంకా కొంచెం దగ్గరికి అదసా 180 డేస్ చాలా బాగా చేసా నువ్వు అమ్మా నోట్బుక్ ఎంత బాగుందో ఓకే ఓకే చాలా 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 బాగుంది నాన్న 1 2 3 4 5 6 7 8 9 80,000 చాలా చాలా బాగుంది రియా నువ్వు పెట్టుకో వెరీ గుడ్ నాన్న రియా నీ కిరీటం పెట్టుకో చాలా బాగుంది సూపర్ గా రియా కూడా ఏదో చూపిస్తుంది అబ్బో ఆహా అందులో నుంచి తీసిందా ఓకే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందమ్మా చాలా బాగుంది సూపర్ చాలా 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 బాగుంది దాచుకుంటుందో చూపిస్తుందో అర్థం అవట్లేదు అయ్యో అయ్యో కంగారు పడిపోతుంది బాగున్నారు ఇద్దరు బాగున్నారు వెరీ నైస్ వెరీ గుడ్ రియా ఇందులో కూడా ఏదో ఉన్నదా అది సంగతి అందుకనే పాపం మెమరీ వర్స్ ఓ వావ్ పేరు కూడా రాసుకుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ అన్విన్ డామినేట్ చేసేస్తుంది మురియా వెరీ గుడ్ ఇలాదరకే పోటీ ఇంట్లో అబ్బా చూడు నానా చూడు వెరీ గుడ్ నానా చాలా బాగుంది హలో నానా మీ స్పీకర్ పనిచేస్తున్నాయా వినిపిస్తుంది ఈ రోజు పౌడర్ క్లాస్ కొట్టుకుందామా పౌడర్ క్లాస్ ముందే రెడీ అయిపోయాడు ఫస్ట్ జాయిన్ ముందే రెడీ అయిపోయాడు చక్కగా ఉన్నాడు మరొకసారి వీళ్ళకి వినిపించట్లా వినిపిస్తుంది వినిపిస్తుంది నానా మా వాయిస్ వినిపిస్తుందా ఓ ప్రైస్ గాడ్ హల్లెలూయా వావ్ వెరీ గుడ్ ఇప్పుడే కొత్త వేరు పెట్టాం అక్క అబ్బో ఏంటది ఇప్పుడే కొత్త వైర్ పెట్టాం అక్క ఓ మరి నిన్న ప్రేయర్ చేశారు కదా మీ గురించి అందరూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అన్ని చాలా బాగుంది నాన్న వెరీ నైస్ సూపర్ గా ఉంది God bless you. Try me homework. Akka mari kalam chestanu nakka. Avuna okay okay. No problem. Group lo message pettandi. Tarvata post cheyandi picture. Nalla hand write chestanu akka last. Oh okay okay. Okay okay nana. God bless you. Priscilla. Praise the Lord. Very good. ఆ రాజు వంగు పోయి పెట్టాల్సింది రాణి ఇలా ఆ నిలబడుతుంది బాగుంది నాన్న ఓకే ఓకే భలే బుక్స్ ఉన్నాయా మీ దగ్గర చెప్పాలి మమ్మీకి డాడీకి చక్కటి బుక్స్ కొనిస్తున్నారు మీకు అవి చదువుకోవాలని దేవుళ్ళ ఇంకా ఎదగాలని కదా ఓకే నాన్న బాగుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ ఒక దానికి కలర్ వేస్తున్నారు ఒకటి ఉంచుకున్నారు ఓకే నాన్న
బాండ్ ప్రాసెస్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి చాలా బాగుంది ఇంకా చూపిస్తుంది ఓకే స్పందన ప్రైస్ ది లార్డ్ తల్లి ప్రైస్ ది లార్డ్ బాగుంది స్పందన వెరీ గుడ్ ఓకే ఫైన్ హోల్ ఎంత పెట్టాను అన్న ఓకే తను కూడా ఏదో చేసింది ఓకే దాని వల్ల ఏమున్నా ఉందా యూజ్ మనకి అని ఆలోచించాలి బాగుంది చాలా బాగా చేసా వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నాన్న ఫస్ట్ అసైన్మెంట్ కదా నీది అది కలర్ పేపర్ స్టాక్ ఉంది వెరీ నైస్ సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది నాన్న చాలా బాగుంది చక్కగా పెట్టేసారు కదా సూపర్ హా వెరీ గుడ్ ఓ చాలా బాగుంది ఓహో ఇది చూసేసారా వాళ్ళు తన అలానే చేసింది నిన్న ఆహాహా ఓకే ఇప్పుడు అర్థం నాకు తన అలానే చూపించింది ఓకే నాన్న బాగుంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ బాగుంది సెలిన తల్లి గాడ్ బ్లెస్ యు నాన్న ప్రిస్కిల్లా నగేష్ ఐ ప్రిస్కిల్లా నగేష్ గాడ్ బ్లెస్ యు తల్లి వండర్ఫుల్ నాన్న చెప్పు అక్క నిన్న తమ్ముడికి హెడ్ఏక్ వచ్చింది అందుకే రాలేదు అక్క నిన్న ఓకే ఓకే నాన్న ఈ రోజు మంచి హెల్త్ చెక్ రాలేదు అక్క తను ఏమి ఏంటమ్మా ఓకే నగేష్ ఇప్పుడు బాగుందా తగ్గిందా హెడ్ఏక్ తగ్గిందా నీ మాట వినిపించట్లా అక్క మీ వాయిస్ కొంచెం స్లోగా వినిపిస్తుంది ఆహా అక్కన వాయిస్ బానే ఉందా ఆ బానే ఉందిరా బాగుంది బాగుంది నాన్న ఓకే నాన్న ఈ రోజు హెల్త్ బాగుంది కదా ఓకే ప్రయత్నం చేసుకుందాం ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం మనకి ఇస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న గాడ్ బ్లెస్ యు తల్లి నెక్స్ట్ గ్రీష్మ అండ్ జ్యోతి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఖ్యాతి కూడా ఉన్నాడు గ్రీష్మ భలే చేసావు గ్రీష్మ వావ్ అలా చాలా కష్టపడుతుంది కూడా వెరీ గుడ్ బాగుంది నాన్న ఖ్యాతి నువ్వు బైబిల్ చదువుకున్నావా ప్రేయర్ చేసుకున్నావా దేవుడు దీవించింది అక్క ఎందుకంటే అబద్ధం ఆడకుండా చెప్పాడు అక్క మా హీరోస్ మేము ఎప్పుడు అబద్ధం ఆడు ఏం చేస్తారు అసలు ఆలోచించలేదు మీరు వాటితో చేయించండి అమ్మా చిన్న చిన్న మాటలు ఒకరు వాక్యం చెప్పాలి ఒకరేం ప్రార్థన చేయించాలి సరేనా కూడా బోల్డ్ బ్లెస్సింగ్ ఓకే ఈ రోజు కూడా ప్రతిరోజు అలా చేయించాలి సరే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు హాయ్ హీరోస్ ప్రైస్ ది లార్డ్ ఓ వెరీ గుడ్ ఎటువైపు తిరిగేస్తున్నారా పడుకు గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ చాలా బాగుంది నాన్న వెరీ నైస్
ఓకే ఓకే హా బాగుంది వెరీ గుడ్ నానా ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు జయంత్ అండ్ సోనిక చాలా మంది వెళ్ళి అబ్బా నిజంగా ఫస్ట్ రాహుల్ గారు స్టార్ట్ చేశారు ఫైనల్స్ కిందకి రావడం రాహుల్ దగ్గర అక్కడ భలే చేస్తున్నారా చాలా చాలా బాగుంది సూపర్ గా ఉందా అందరం చూసి చెప్తున్నాను వెరీ గుడ్ బాగుంది బాగుంది నాన్న చాలా బాగుంది సిగ్గుపడి పోతున్నాడు బాగుంది ఏంటికి నువ్వు అలా చేస్తున్నా చెప్పు మరి నువ్వు అసలు రోజు చిన్నోడు వాడు కూడా యాక్షన్ చేసేస్తున్నారు ఏంటో చూపించు చిన్నోడు వాడి పేరు రాయలేదే హోసన్న మీ తమ్ముడు పేరు రాయాలా తమ్ముడా చెల్లా ప్రతిసారి ఇట్లా పెట్టడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ నీకు వస్తాయి ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న అలా ప్రయత్నం చేయాలి చూడు ఎంత పెట్టేస్తున్నాడు వెరీ గుడ్ ఓకే ఓకే రోజు తీసుకొచ్చిండ్రా హోసన్న రోజు బైబిల్ చదవాలి ప్రేయర్ చేసుకో వెరీ గుడ్ నెక్స్ట్ హ్యాపీ హ్యాపీ ప్రైజ్ ద లార్డ్ హ్యాపీ వెరీ గుడ్ సార్ బాగుంది బాగుంది వెరీ గుడ్ హ్యాపీ బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది నాన్న చాలా బాగుంది ప్రేయర్ చేసావా వాక్యం చదువుకున్నావా సూపర్ ఓకే ఓకే సూపర్ నాన్న మీ అమ్మమ్మకి జారబడి చూడటానికి చైర్ ఫైబర్ చైర్ తమ్ముడేమైపోయాడు నడుము నొప్పి తగ్గిందా సరే అమ్మా ఓకే మా అమ్మగారు జాగ్రత్త మా అందరి కొరకు ప్రార్థన పిల్లలందరి కొరకు ప్రార్థన చేయండి సరేనమ్మా చూపించాను గ్రేస్ ఓకే బాగుంది నాన్న చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ రత్నం గారు కూడా హోంవర్క్ పట్టుకొని ఉన్నారు గాడ్ బ్లెస్ యు గ్రేసీ చాలా బాగుంది ప్రైస్ ద లార్డ్ క్యాథరిన్ 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 ప్రైస్ ద లార్డ్ అబ్బా ఇంకో వాళ్ళు ఎవరు గుడికి సేమ్ అలాగే ఉన్నారు చూడు వాళ్ళిద్దరు జుట్టు God bless you and me. మీ చెల్లి పేరు ఏంటి క్యాథరిన్ ఆమె చెప్పేస్తుంది చెప్పు మళ్ళా చెప్పు మరలా చెప్పు క్యాథరిన్
అసలు వినిపించట్ల వినిపించల ఓకే నాన్న చాలా బాగా చేశారు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే చెర్రీ క్రిస్టియానా ఓకే చెర్రీ క్రిస్టియానా ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు తల్లి చాలా బాగా చేసావ్ వావ్ చాలా ఓకే నాన్న బాగుంది మీ వర్క్ కూడా చాలా బాగుంది వెరీ నైస్ వెరీ వెరీ గుడ్ బాగుంది భానుశ్రీ వెరీ గుడ్ భానుశ్రీకి ఎవరు పక్కన వంటరిగా వదిలేసాడు అక్కడ ఎక్కడ దెబ్బలాడేవా భాను భాను ప్రకాష్ పక్కనేమో ఇటు వచ్చావేమో అనుకుంటున్నా చెప్పరా అబ్బో హీరో బాగా ఉన్నాయి రా అందరు చాలా బాగున్నాయి వెరీ నైస్ చాలా చాలా బాగున్నాయి అబ్బా మనం రాణి గారు అయిపోయిన తర్వాత రాజనం అయిపోతే మన కిరీటాలు ఎలా ఉంటాయక్క మీకున్నాయా ఇలాంటి అందమైన కిరీటాలు ఇందుడు ఎంత బాగుంది రోజెస్ కంటే సూపర్ కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి నాన్న వెరీ గుడ్ వండర్ఫుల్ గా ఉన్నాయి గాడ్ బ్లెస్ యూ చాలా కష్టపడ్డారు చాలా బాగుంది వెరీ నైస్ కుట్టి కుట్టి ఫ్లోరా ప్రియాన్సీ మరియాన్సి కనిపించట్లేదు ప్రియాన్సీ మళ్ళీ రాలేదు కదా రాలేదు అక్క మళ్ళీ రా ఇక్కడ కూడా దివ్య 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 ఏ చేస్తారా రా చూడకుండానే హోంవర్క్ ఇంకా ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు గాడ్ బ్లెస్ యు కన్నీ చూస్తే అండబోర్డ్ గాడ్ బ్లెస్ యు నానా వా పెట్టుకో మరి వెరీ బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ నైస్ పైక్ పెట్టుకోవచ్చు పైక్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ క్వీన్ దివ్య క్వీన్ బాగుంది క్వీన్ ఎస్తే గాడ్ బ్లెస్ యు తల్లి చాలా బాగా చేసావు వెరీ గుడ్ అన్ని గ్రేస్ బాగుందిరా చాలా నీట్ గా బాగా చేస్తున్నారు మీరు చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హలో జోయల్ హలో బిచ్ ఇస్ జోయల్ ఏం చేస్తా అయ్యి బాబా అయ్యి బాబా మెటీరియల్ అంతా అక్కడే ఉంది మా ఆన్లైన్ క్లాసెస్ అయ్యి ఉండి ఉంటాయి అబ్బా చాలా బాగుంది నాన్న చాలా బాగుంది చక్కగా ఉంది నీ బుక్ కూడా వెరీ గుడ్ వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ బాగుంది నాన్న వెరీ గుడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ రాణిలా తయారయ్యో ఎస్తేర్ మహారాణి ఇక్కడ ఉందా
మీ నెస్తారు నీ డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసేసారు అబ్బు ఉన్నారు వాళ్ళు ఉన్నారా వాళ్ళే చేశారు మీరు శాంజియాన్ ఆ సిటీ అంతా తయారు చేస్తారు వాళ్ళు చాలా బాగుంది ఓహో సూపర్ నానా చాలా బాగుంది నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అమ్మా నెక్స్ట్ హే చాయ్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా బాగుంది చాలా బాగుందిరా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఓకే జాయ్ నువ్వు చదువుకున్నావా వాక్యం చదివేస్తావా చదివేశాడంట అక్క వెరీ గుడ్ జాయ్ బెంజమిన్ Oh, bond the bless you. Very good. Wonderful. చాలా ఫ్లవర్స్ తోటి చాలా బాగా చేస్తారు డెకరేట్ చేస్తారు ఓకే అదే అంతఃపురంలో అందరూ చూడకూడదు కదా అక్క అందుకని మేము డోర్స్ పెట్టాం అక్కడ బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎక్కడైనా షీటా నువ్వే వేసావా చాలా బాగుంది నువ్వే వేసావు వెరీ నైస్ నీ ఓన్ డ్రాయింగ్ అది ఓకేనా ఓన్ గానే వేసావా చూసి పర్వాలేదులే నీ చేస్తా నువ్వే వేసావా అనేది కన్ఫర్మ్ Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Happy Thursday! Chala, good. Okay, at last time, we can prepare the lesson for you. Prepare the lesson for you. Okay, Stuti, God bless you, Stuti. Praise the Lord. Ni homework ke mari very good Stuti God bless you Tanvi super wonderful God bless you Nana entante anna final jitta veyila white ga unnai bondra very good chala bondi ha ed aipoyinda very good చాలా బాగుందిరా భలే చేసావు నువ్వు మమ్మీకి హెల్ప్ చేస్తున్నారా మరి పిల్లలు మమ్మీకి హెల్ప్ చేస్తున్నారా వెరీ గుడ్ నా నువ్వు అన్నీ బ్లాంకెట్స్ ఫోల్డ్ చేస్తున్నావా నువ్వు నువ్వు బ్లాంకెట్స్ ఫోల్డ్ చేస్తావా ఏం చేస్తావా నువ్వు మమ్మీకి టిఫిన్ తిని పెడతాడు పాలు తాగి పెడతాడు అంతే అవునా అవునా మమ్మీకి మీరు ఏం హెల్ప్ చేస్తారు చెప్పాలి నాకు ఈసారి అడుగుతారు అక్కల్ని కుట్టి హ్యాండ్ రైజ్ చేస్తుంది ఏంటో కుట్టి ఇందాక హ్యాంగ్ అయిపోయింది కదా జసింతా ఏది ఓకే చూపించమ్మా నీ హోంవర్క్ చూపించు చాలు
God bless you, Kanni. Wonderful. God bless you, Nana. చాలా బాగుంది నాన్న, మీనింగ్ఫుల్ గా చేసారు, చాలా బాగుంది. బైబిల్ చదువుకున్నావా, ప్రే చేసుకున్నావా తల్లి? అదే నోట్స్ చూపిస్తుంది. ఓకే, వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్ జసింత, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఫ్లోరా ప్రియాంష్ తల్లి అమ్మ, మా పెద్దమ్మకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అక్క, ప్రేయర్ చేస్తారా? మా పెద్దమ్మకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అక్క. సర్వోన్నతుడ మహోన్నతుడ, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం నాయన. మీ ప్రియ కుమార్తె నాయన చెప్పిన రీతిగా వారు పెద్దమ్మ గారికి నాయన టైఫాయిడ్ ఫీవర్ ప్రభావం వచ్చి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు జ్ఞాపకం చేసుకుని మహోన్నతుడా నాయన మీ యొక్క గాయపడిన అస్తమును ఈ సమయంలో ఆ ప్రియ కుమార్తె మీద ఉంచి నాయన సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యం ఇచ్చి యావత్తు నీరసమును అనారోగ్యమును వేడిని మీరు తొలగించి వేసి సంపూర్ణ స్వస్థత ఇవ్వమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. నానా హోంవర్క్ చేసావా? ఓకే, బైబిల్ చదువుకున్నావు, ప్రే చేసుకున్నావమ్మా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. ఇంకెవరిదైనా హోంవర్క్ మేము చెక్ చేయలేదా ఒకసారి? షెర్లీన్ వచ్చింది, ప్రియా రావట్లేదండి. ఏమ్మా ప్రియా రావట్లేదు? అడుగు ఒకసారి ఫ్లోరా. ఎస్ ఓకే నానా. రవీణ రెడీ ఉంది. ఆ చెప్పమ్మా. రియాన్షి రాట్లేదు డోరా? లేదక్క, అడగాలి. అడుగు. ఓకే సరే అక్క. ఓకే మా. నెక్స్ట్ ప్రవీణ. ప్రవీణ బాగున్నావా? ప్రస్తుతం ప్రవీణ నేను చాలా మిస్ అయిపోయాను చాలా రోజులు. అమ్మాయి చాలా రోజులు అయిపోయింది అమ్మాయిని చూసి. ఏమైపోయాను షెర్లిన్? బాగుందా? నీ హెల్త్ బాగుందా? అన్నీ చేసుకో. ఓకే 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 మా. అక్క ఇంకెవరైనా కనిపిస్తున్నారా? ఇందాక శాంజియాన్ మళ్ళీ ఏదో చూపించబోయడమ్మా. అదే నేను ఎత్తుకొని శాం దొరకలేదు మా. ఏంటి మా కనిపించట్లేదు ఇప్పుడు? శాంజియాన్ శాంజియాన్ కనిపించట్లేదు. దివ్య మళ్ళీ హ్యాండ్ రేస్ చేసావేమ్మా? నాకు హ్యాండ్ రేస్ వచ్చింది. ఓకే ఓకే నిమ్మక్క, మరి అందరూ అయిపోయినట్టే. నిమ్మక్క వీడియో ఆగిపోయిందండి. అక్క ఒక్క నిమిషం అక్క. ఓకే ఓకే శ్యామక్క, పిల్లలందరూ కూడా చక్కగా హోంవర్క్ చేశారు మరి. అవునవును, వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. అయితే ఎవరు ప్రజ్వల అక్క, ఇప్పుడు షిలోనికి ఇస్తాం మనము క్లాప్స్, తనకి ఇష్టమైన కొట్టిస్తుంది పిల్లలందరితో. శిలోని రెడీయా? ఏం శిలోని, శిలోని వీడియో ఆఫ్ చేసింది అక్క. అయ్యో ఓకే చమక్క, చెప్పండి అక్క, నాకు చిన్న న్యూస్ ఒకటి చెప్పాం, అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. మా చర్చ్ లో అందరూ ఒక ఒక మెంబర్ ఉన్నారు, ఆయన చనిపోయాడంట. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ కుటుంబం ఆధారం కొరకు కూడా మీరు అందరు ప్రార్థన చేయండి. కరోనాతో? కరోనాతో కాదు, ఏదో డబ్బు చేస్తాను. ఆయన పేరు ఇస్సాకు. మొట్టమొదటిగా చర్చ్ లో
బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఆయనే. వన్ ఇయర్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో చోట సువార్త చేసుకుంటున్నాడు ఆయన. ఏదో చెస్ట్ లో ప్రాబ్లం ఏదో వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంటే చనిపోయాడట. పిల్లలు ఒకళ్ళు 6th క్లాస్, ఒకరు 5th క్లాస్ అని. పిల్లలు మనందరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీ కొందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి మరి ఈ సమయంలో ప్రభా ఇసాక నాయన గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఆ బిడ్డ నాయన బాప్తిస్మము పొంది నీ పరిచర్య ఎంతో చేస్తూ ఉన్న బిడ్డ ప్రభా, మరి చంటి బిడ్డలు ఉన్నారు తండ్రి ఆయనకి, మరి భార్యను బిడ్డలను కూడా మీరు ఆదరించండి, ఓదార్చండి, మీ యొక్క సహాయాన్ని అక్కడ అనుగ్రహించండి. అలాగే ప్రభా మరి ఆ చనిపోయిన వ్యక్తి విషయంలో జరగాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభా జయప్రదంగా మీరు చేయమని అడుగుచున్నాం తండ్రి. కుటుంబాన్ని అంతటిని కూడా మీరే ఓదార్చమని అడుగుచు, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కావలసిన పరిస్థితులన్నింటిలో ప్రభా మీ యొక్క సహాయాన్ని మెండుగా దయచేయమని అడుగుచు. యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మీ తెలివి నియంతో బ్రతిమలాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆ క్లాప్స్ కొట్టిద్దామని. ఓకే, ఒకసారి అందరం హుషారుగా పౌడర్ క్లాప్స్ కొడదామా మరి. ఎవరు చేస్తున్నారు, ఎవరైనా చేస్తున్నారా? శమక్క రెడీగా ఉన్నారు, రూత్ ఎంజాయ్ చేస్తారు. ఓకే నానా, జాయ్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి కదా మరి. ఓ లేదురా, నీ పౌడర్ ప్రింట్ అయిపోతుంది ఇప్పుడు. చేయాలి. అయ్యో పౌడర్ పడట్లేదు. చాలా బాగున్నారు, వెరీ నైస్, సూపర్ సూపర్ గా ఉన్నారు నాన్న. గాడ్ బ్లెస్ యు. ఓకే, అలంకృత ఆహ్లాదత కూడా చేస్తారంట. గాడ్ ప్రైజ్. ఇక్కడ బిల్డింగ్ క్లాప్స్ అన్నావు కదా, 1 2 3 4 ఎంత పెద్ద బిల్డింగ్ కట్టిందో ఆహ్లాదిత. బుర్జ్ ఖలీఫా పెద్దది కట్టేసింది, సూపర్. వావ్, మా ఈ చిన్నపిల్ల పెద్ద అయితే నిర్మలమ్మ జూనియర్ అవుతుంది. కాదు అక్కడ రియా శాన్వి వాళ్ళ చెల్లిని, ఇక్కడ ఏమో తయారవుతున్నారు అందరూ నిర్మలమ్మలాగా అయిపోతారమ్మా. స్లో ఎవరు అందరూ ఫాస్ట్ అయిపోతారమ్మా. కూడా చేస్తుందంట సెలీనా. ఎంత సింపుల్ గా కట్టేసావో, వావ్ సూపర్. అందరిని వదిలేస్తే ఇప్పుడే చేసేసేటట్టు ఉన్నారు అన్ని క్లాస్. సూపర్. మనకి చాలా రకాలు ఉన్నాయి కదా, రెయిన్ క్లాప్స్, బర్డ్స్ క్లాప్స్, క్రాకర్స్, అన్ని రకాలు. ఏంటవి? స్టాప్, రెడ్, గ్రీన్. మరి నాకు ఎందుకు మీరు వీడియో ఆఫ్ చేశారు? తింటున్నాం అక్క. ఓకే, అమ్మమ్మ రియా కూడా ఏదో చేస్తానంటుంది నెక్స్ట్. అబ్బో, కమ్ ఆన్ జయేష్. మా హీరోస్ కి మీ హీరోస్ కి పోటీ. అవునవును. పిల్లలందరూ చేయాలి, స్తుతి లేవాలి, అనీ గ్రేస్, జోయల్ జసింత, అందరూ లేవాలి. క్యాథరిన్, యు టర్న్. రెడ్, యెల్లో,
green. Red. 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 Green. Red. U-turn. 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 Red. They U-turn. Green. Green. Yellow. Green. U-turn. U-turn. Green. Okay. Green. Okay. Super. Super. Good. Super. Nana. Last la S-T-O-P anali. S-T-O-P. Okay. Thank you so much, Shilani. Very good, amma. Bache sir, iddaru. Kokkal ki chance, Prajwala? Riya ka? Yes, sir. Nana next. Next day, andar kiddam, okay? Migata valki. Ippudu Riya. Riya koda powder claps chesna kundu. Bond. Ippudu em chestunnav, Riya? బిల్డింగ్ క్లాప్స్ వద్దు ఇంకొకటి ఏమన్నా చెప్పు మా హీరోస్ పౌడర్ క్లాప్స్ కావాలక్క ఓకే ఓకే అది హిట్ అక్క ఆ కెమెరా ఇంకా కిందకు పెట్టమ్మా తన్వి కనిపించాలి మీరు ఏదో ఫిల్టర్ పెట్టారు కదమ్మా ఫిల్టర్ తీసేస్తే బాగా కనిపిస్తారు ఏదోగా ఉన్నారు సాన్వి మామూలుగా పెట్టుకో గట్టిగా చెప్పాలి బుగ్గలు కందిపోతాయి అమ్మా సరే సాన్వి ముందు అయిపోయింది వెరీ గుడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7, 8, 9, 10. Wow! Riya, super Riya. Sanvi, very good, amma. Bale support istunnaru shell ki bale chestunnaru iddaru. Okay. Nimakka. Lesson kelpodam song. లెసన్కి వెళ్ళిపోదాం లెసన్ టైం అయిపోయిందిగా ఓకే పిల్లలు అందరు బాగున్నారు కదా హ్యాపీ హ్యాపీగా ఉన్నారా ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నాం పిల్లలు నేను రెండు మాటలు చెప్పేసరికి మీరు ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చొని అడ్జస్ట్ అయిపోవాలన్నమాట మాట్లాడాక ఉంటాను చెప్పిన మాటను వింటాను భక్తితో కూర్చుంటాం దేవుని సన్నిధిలో ఓకే వెరీ ఈ నాలుగు మాటలు చెప్పేసరికి ఎవరు బాగా కూర్చున్నారు ప్రజలక్క అక్క నిజం చెప్పాలంటే అందరూ కూర్చున్నారు అక్క వావ్ నిజం ఎన్ని కావాలి మీకు 50,000 అందరికి ఒకేసారి ఇప్పుడు 50,000 మీకు అందరికి వచ్చింది అంటే లెసన్ అయ్యేసరికి మీకు ఎన్ని థౌసండ్స్ వస్తాయో పిల్లలు ఫ్యాన్సియాన్ నువ్వు పెట్టే పక్కన పెట్టే తర్వాత చూద్దాం లెసన్ అయిపోయినాక ఏ ఇందాక నిన్ను పిలిస్తే మరి నువ్వు లేవు కదా ఓకే అయ్యో లెసన్ చూద్దాం తప్పనిసరిగా నీకు ఛాన్స్ ఇస్తాం సరేనా ఫ్యాన్సియాన్ నాన్న మధ్యలో ఎవరు హ్యాండ్ రేస్ చేయకూడదు చాలా మంది హ్యాండ్ రేస్ చేస్తున్నారు ఇంకా తర్వాత లెసన్ తర్వాత ఓకే ఓకే ఓవర్ టు నిమ్మక్క ఓకే మీ నోట్స్ మీ పెన్ మీ బైబిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కదా పిల్లలు ఓకే అవన్నీ మీ ఒళ్ళో పెట్టేసుకోండి ఒక్కసారి ప్రార్థన చేద్దాం అట్లాగా ఉండి మీ రెండు చేతులు జోడించండి పిల్లలు మీరున్న ప్లేస్ లోనే అలానే కూర్చోండి నో ప్రాబ్లం మీకు వీలైతే వెంటనే మోకరించండి లేకపోతే అట్లానే కూర్చోండి మీ పొజిషన్ లో సరేనా చిన్నపిల్లలు కూడా వెంటనే మోకరిస్తే చాలా బాగుంటుంది 1, 2, 3 సకల ఆశీర్వాదాలకు తారముద్ర మీ యొక్క ధర్మైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనములు ఇప్పుడు మేము తండ్రి వాక్య భావం నేర్చుకోనబోతుండగా మీరు మాతో మాట్లాడండి తండ్రి మమ్మల్ని సరిచేయండి ప్రభువా నీ వాక్యం నాకు లోబడగలిగే మనసు మాకు దయచేయండి
నన్ను మీ స్వాధీనంలో ఉంచండి ప్రభువా, నీకు వందనములు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండటం సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయండి. సిలువ చాటును మరుగుపరచండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కరెక్ట్ గా చెప్తాం పిల్లలు. ఆమేన్. 3, 2, 1. ఆ ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చిందాం. చాలా 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 సంతోషం. ఓకే పిల్లలు, మనం ప్రతిరోజు కొన్ని వారాలకు ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకుంటున్నాం కదా, దానిలో మొట్టమొదటి హీరో పేరు ఏంటో చెప్పగలవా? ఇంకేమన్నా చెప్పండి పిల్లలు. మన హీరో పేరేంటి? మనం చక్కగా లెసన్ వన్ బై వన్ చెప్పుకుంటున్నాం కదా. కాదు నాన్న, మనం వరుసగా నేర్చుకుంటున్నాం కదా ఒక లెసన్. ఇక్కడ ఎవరో పెట్టారు ఆన్సర్ ప్రిస్కిల్లా ప్రాసెస్. ఓకే చెప్పండి నాన్న. రుతన్ జాల్. వెరీ గుడ్ నానా. ఏ హర్షవాద్ నువ్వు కూడా చెప్తున్నానా? చిన్న మా హీరో చాలా బాగా చెప్పాను. వెరీ గుడ్ నానా. ఇసాక్ మెసి మీకు మంది కూడా చాలా బాగా చెప్పారు. ఏహోషవా అని గురించి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. ఈ రోజు మనం ఇంకా కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఈ రోజు మన టైటిల్ ఏంటి అని అంటే, మీరు చక్కగా మీ బోర్డ్ మీ యొక్క బుక్ లో మీరు రాసుకోండి పిల్లలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైటిల్ పెట్టాం కదా, మీ బుక్ లో ఉన్నాయా? అన్ని పేర్లు కూడా ఉన్నాయా పిల్లలు? అయితే ఈ రోజు మన టైటిల్ ఏంటంటే, మాట తప్పని వాడు అన్న. మాట తప్పని వాడు. ఒక్క నిమిషం రాసుకోండి పిల్లలు. ఎవరు రాసుకోవట్లేదేంటి? నాకు ఎవరు కనిపించట్లేదు. రాసుకోండి ఈ రోజు మీ వర్క్ బుక్ లో మీరు రాసుకోండి పిల్లలు. మాట తప్పని వాడు. రాసుకున్నారా? ఈరోజు మనం యెహోషువా జాషువా చాప్టర్ లో బుక్ లో మనం 8th చాప్టర్ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏ చాప్టర్ నేర్చుకుంటున్నాం మనం? 8th చాప్టర్. ఓకే ఓకే ఈరోజు మనం 8th చాప్టర్ నేర్చుకోబోతున్నాం. ఆ చాప్టర్ లో ఉన్నది ఏంటో మనం విందాం పిల్లలు. అయితే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి, సరేనా? ఎందుకంటే పిల్లలు ఈరోజు ఒక సర్ప్రైజ్ మీరు చూడబోతున్నారు పిల్లలు. నేను కూడా క్రొత్త ఈరోజు, మరి ఈరోజే నేను ముందుకు వస్తున్నాను ఈలాగ చెప్పే పద్ధతిలో. మరి నేను నేర్చుకున్నాను అంకుల్ ద్వారా, ఇంకా ఇంట్లో ఇంప్లిమెంట్ అయ్యాలనుకున్నాను పిల్లలు. నా కొరకు మీరు అందరూ ప్రయత్నించండి. మీకు అర్థమయ్యేది నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. నేర్చుకుందాం పిల్లలు, సరేనా? ఈరోజు జాషువాలో 8th చాప్టర్ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. అందరూ సిద్ధంగా ఉండండి. దాంతో ఈ రోజు మన హెడ్ లైన్ ఏంటంటే, చూచుచున్నాము మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట అని వాడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే ఈరోజు అయితే యెహోషువా ఏం చేస్తారు? మొట్టమొదటిగా కనాను దేశానికి వెళ్ళి వేగి చూసి వచ్చినప్పుడు ఏం చేస్తారు? పెద్ద ద్రాక్ష గలని వాళ్ళు తీసుకొచ్చారు కదా. మరి ఇవన్నీ నాకు వెళ్ళి ఎక్కడ పెట్టు అక్క, వినిపిస్తున్నాయా మాటలు? వినిపిస్తున్నాయి. అందుకని పిల్లలు, మరి యెహోషువా అక్కడ యెహోషువా కాలేబులు వెళ్ళి ద్రాక్ష గెలలు పెద్ద పెద్ద తీసుకొచ్చారు కదా పిల్లలు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ఇన్సిడెంట్ ఏం జరిగిందో మనం చూద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, ప్రైజ్ తలాడ్ అందరికి. నేర్చుకుందామా ఈ రోజు మనం? ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చేసిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఎక్కడికి రాబోతున్నారు చూద్దాం. ఇదేంటి అని అంటే, గలిలయా సముద్రము.
మరి ఇది ఇక్కడ నుంచి వాళ్ళు ఇట్లా 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 యోర్దాను నది పిల్లలు ఇది ఏమని చెప్పుకున్నాం మనం గలీలయ అన్న ఇది కిందకి వస్తుంది అన్న ఓకే పిల్లలు ఇప్పుడు ఇది యోర్దాను నది ఓకే ఇది యోర్దాను నది పిల్లలు అయితే వాళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలీలు ఆ యోర్దాను నదిని దాటారు కదా దాటినప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసారు ఇది వచ్చేసినప్పుడు ఏమైంది ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా అటువైపు ఇటువైపు వెళ్ళిపోయింది కదా అప్పుడేమైంది వాళ్ళు ఏం చేస్తారు మొదటగా ఈ యొక్క మందసాన్ని వాళ్ళు మోసుకొని వచ్చినప్పుడు ఆ నీరు అక్కడ అటువైపుగా ఇటువైపుగా వెళ్ళిపోయిందని మనం తెలుసుకున్నాం అప్పుడు ఆ ఇస్రాయేలీలు అందరు కూడా అక్కడ నుంచి వచ్చేసారని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు ఓకే అయితే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసారు ఇలా 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 ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారంటే ఇక్కడ ఏమున్నారంటే ఇక్కడ గిల్గాలు వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే గిల్గాలు అనే ప్లేస్ కి వాళ్ళు వచ్చారు పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు ఇస్రాయేల్ అందరు కూడా యోర్దాను నది దాటుకొని ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ టార్గెట్ ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏమున్నది అనుకున్నాం ఇక్కడ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు యోర్దాను ఎరికో పట్టణానికి వాళ్ళు వెళ్ళారు పిల్లలు ఇక్కడ ఏమున్నది ఎరికో పట్టణం ఎరికో ఉంది అప్పుడు వీళ్ళందరూ గిల్గాలు నుంచి ఈ ఎరికోకి వచ్చేసారు వచ్చిన తర్వాత దేవుడు ఏమని చెప్పాడు ఇక్కడ ఆరు రోజులు ఒక్కొక్కసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ రోజు ఏడు సార్లు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు వాళ్ళు ఊదినప్పుడు ఈ ఎరుక గోడలన్నీ కూలిపోయినాయి కదా పిల్లలు అప్పుడు దానికి లోపలికి వెళ్ళి వాళ్ళందరూ కూడా దాన్ని అంతా నాశనం చేసిన తర్వాత కాల్చేశారు అదంతా కూడా చట్టమైంది కాబట్టి అదంతా కూడా కాల్చేశారు అదంతా చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇక్కడ హాయి పట్టణం ఉంది పిల్లలు ఇక్కడ హాయి పట్టణం ఉంది ఇక్కడ బేతేలు పట్టణం ఉంది పిల్లలు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అయితే వాళ్ళందరూ ప్లాన్ గా మనం చెప్పుకున్నాం కదా వాళ్ళు అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అనుకున్నా చాలా చిన్నది అది చాలా చిన్ని పట్టణం కాబట్టి మనం చాలా ఈజీగా దాని మీద యుద్ధం చేసేయచ్చు కాబట్టి ఒక 3000 మంది వెళ్తే సరిపోద్ది అని చెప్పుకున్నారు వాళ్ళందరూ కదా కానీ ఏమైంది వాళ్ళందరూ కూడా వీళ్ళని తరిమేశారు మళ్ళీ వెనక్కి వస్తారు కొంతమంది ఒక 36 మంది చనిపోయారని మనం తెలుసుకున్నాం కదా అయితే ఎందుకు ఇలా అయింది అని అప్పుడు యెహోషువ ఏం చేశాడు అని అంటే దేవుని సన్నిధి ఏమని నేర్చుకున్నాం పిల్లలు దేవుని సన్నిధి అంటే ఏంటి మందసం కదా ఇక్కడ మందసం ఉంది పిల్లలు ఇక్కడికి వచ్చి యెహోషువ ఏం చేశాడు అని అంటే ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసి దేవుని అడుగుతా ఉన్నాడు ఎందుకు ఇలాగ అయిపోయింది మనం ఇంత పెద్ద పట్టణం జయించడానికి ఉంది చిన్ని పట్టణాన్ని జయించలేకపోయినా ఏమైపోయిందంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు శక్తమైన దానిలోంచి నేను ఏమి తీసుకోవద్దు అని చెప్తే కొంతమంది మరి శక్తమైన దాంట్లోంచి శపించబడినది తీసుకున్నారు అని చెప్పేసి అన్నారు పిల్లలు అయితే ఎవరు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు అని తెలుసుకోవడానికి ఏమైంది అప్పుడు ఒక 12 గోత్రాల్లో నుంచి 12 మందిని అక్కడ నిలబెట్టారు కదా పిల్లలు 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మంది అక్కడ ఉన్నారు పిల్లలు అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తా ఉంటే ఏం చేశారు ఒకటి వీళ్ళని కాదన్నారు ఇలా కాదన్నారు చివరికి వచ్చేసరికి ఎవరు మిగిలేరు వీళ్ళు ఎవరు అని అంటే యూదా గోత్రం వాళ్ళు మిగిలేరు పిల్లలు ఈ యూదా గోత్రం వాళ్ళందరినీ కూడా నిలబెట్టారు అప్పుడు అందులో నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చూడగా జబ్ది వచ్చాడు జబ్ది మనవడైన తర్వాత కర్మి వచ్చాడు కర్మి మనవడైన ఆకాను వచ్చాడు పిల్లలు ఎవరు ఇతను ఆకాను వచ్చాడు అప్పుడు ఈ ఆకాను ఏం చేశాడని చెప్పి వెంటనే యెహోషువ అడిగినప్పుడు ఆకాను చెప్తున్నాడు ఏమైంది అప్పుడు శక్తమైన దాంట్లో నుంచి తను కొంత తీసుకొని వచ్చేసాడు కదా శక్తమైన దాంట్లో నుంచి కొంత తీసుకొని వచ్చి తన గుడారంలో దానిని దాచిపెట్టుకున్నాడు తన గుడారంలో దాన్ని దాచిపెట్టేశాడు అనమాట
ఏం తీసుకొచ్చినాడు? బంగారము, వెండి, చీనారు వస్త్రం తీసుకొచ్చి దాంట్లో దాచిపెట్టుకున్న సంగతి మరి యెహోషువకు తెలియపరిచినప్పుడు యెహోషువ ఏం చేశారు? అప్పుడు అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా బయటకు తెప్పించాడు కదా పిల్లలు. అయితే ఎవరి ఎవరిది ఈ గుడారం, ఎవరిది పిల్లలు, ఇది ఎవరిది అనుకున్నాము? ఆకానది కదా. ఓకే, ఈ ఆకానది అప్పుడు దేవుడు ఏం చేశాడు? శపితమైన దాని నుంచి తీసుకొచ్చినందుకు అతని ఒక ఆకోరులో దగ్గర తీసుకొచ్చారు. అక్కడ అతనిని, అతని కుటుంబం అంతటిని, అతని పశువుల్ని సమస్తమును కూడా అందులో వేసేసి రాళ్లను వేసి రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లను అక్కడ వేసేస్తారు పిల్లలు. ఇదంతా కూడా ఇంకా అసలు దేవునికి ఇష్టము లేదు పిల్లలు. అప్పుడు ఏమైంది? ఇంకా దేవునికి ఇష్టం లేదు, అంతా వేసేసి కాల్ చేశారు కూడా, కాల్ చేసేసారు, అంతా కూడా కాల్ చేశారు, కాల్ చేసే రాళ్ళని కుప్పగా చేసేసారు పిల్లలు. అయితే ఇప్పుడు మళ్ళీ దేవుడు వాళ్ళకి ఒక గొప్ప వాక్య వాగ్దానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. మరి ఏమని చెప్తున్నాడు అంటే, ఖచ్చితంగా నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్తారు పిల్లలు. అన్నీ నీకు ఇచ్చేస్తాను, అప్పగిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఈ రోజు మన కూడా మాట తప్పని వాడు దేవుడు అని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు మాట ఏమని ఇచ్చారు? నేను అతని రాజుని, అతని రాజ్యాన్ని అంతటిని కూడా నేను చేతికి నేను అప్పగిస్తాను అని చెప్పేసి అన్నారు దేవుడు. ఇప్పుడు యెహోషువ ఒక గొప్ప ప్లాన్ వేశాడు పిల్లలు. వీళ్ళని తీసుకుందాం, ఒక గొప్ప ప్లాన్ వేసుకున్నాడు పిల్లలు. ప్లాన్ వేసుకొని వాళ్ళని అందరిని ఏం చేశాడు అని అంటే, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కొంతమంది కొంతమంది బ్యాచ్ ని అక్కడికి దగ్గరకు 30,000 మందిని అనమాట. అయితే కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి బేతేలుకి హాయికి మధ్యలో పెట్టాడు పిల్లలు. ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఏం చేశారు అని అంటే, ఇలా తీసుకొచ్చి నార్త్ వైపు కూడా కొంతమంది పెట్టారు. దగ్గర దగ్గర ఇక్కడ ఒక 25,000 మంది అయి ఉండొచ్చు, ఇక్కడ ఒక 5,000 మంది అయి ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా పిల్లలు. ఒక 30,000 మంది అని రాయబడింది అనుకుంటున్నాం పిల్లలు. సరే, అయితే ఇంతమందిని అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక లోయ కూడా ఉంది పిల్లలు. ఈ లోయలో ఎవరున్నారంటే, యెహోషువ ఇక్కడ నిలబడ్డాడు ఇక్కడ నుంచి. ఇంతలో ఈ హాయ్ పట్టణ వాళ్ళకి ఇక్కడ నుంచి, అమ్మో వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చేస్తున్నారు అని వీళ్ళకి తెలిసింది. తెలియగానే ఇక్కడ అప్పట్లో ఒక యుద్ధం చేయడానికి ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఉంటారు పిల్లలు. అప్పుడు ఈ హాయ్ పట్టణ వాళ్ళందరూ కూడా వాళ్ళని వెంటాడడానికి వస్తా ఉన్నారు. వీళ్ళు కూడా యుద్ధానికి ఇలాగా వస్తా ఉన్నారు పిల్లలు. అయితే ఈ ప్రజలు, ఈ హాయ్ పట్టణపు ప్రజలు కూడా ఇక్కడికి యుద్ధానికి వస్తా ఉన్నారు. ఎట్లా వస్తా ఉన్నారు. అంతలో ఏమైందంటే, ఈ ఇస్రాయేలీలు కూడా అక్కడి నుంచి వస్తా ఉన్నారు కదా. ఈ ఇస్రాయేలీలు వీళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే, మనం అలాగ వెళ్దాము, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మనం భయపడిపోయినట్లుగా వెనక్కి తిరిగి పారిపోదాం అని చెప్తున్నారు. ఇలా దగ్గరకు వచ్చారు లేదు వెంటనే వెనక్కి తిరిగి ఇలా పారిపోతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క హాయి పట్టణస్తులు కూడా వాళ్ళు ఇలా తరణేస్తా ఉన్నారు. అంతలో ఇక్కడ నుంచి ఏమైంది అని అంటే, ఇక్కడ నాయకుడు ఉన్నారు కదా, ఎవరు మన నాయకుడు అని చెప్పుకున్నాము. యెహోషువ ఒక నాయకుడు తన దగ్గర ఏం చేశారంటే, ఈటె ఉంది కదా, ఆ ఈటను పట్టుకున్నాడు పిల్లలు. పట్టుకోగానే ఇక్కడ ఉన్న సైన్యం అంతా కూడా హాయి పట్టణం మీదకి వచ్చేసింది. ఇలా 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 ఆకుపెట్టేసేసింది పిల్లలు, ఆకుపెట్టేసేసి గబగబా ఏం చేసేసారు అని అంటే, అక్కడ కూడా దానిని కాల్ చేశారు పిల్లలు. ఇదంతా కూడా కాల్ చేశారు, ఇదంతా హాయి పట్టణాన్ని కాల్ చేశారు. కాల్ చేసేసరికి అక్కడ నుంచి పగలు వచ్చేస్తా ఉన్నాయి, పగలు కూడా వచ్చేస్తా ఉండేసరికి అప్పుడు ఈ యొక్క నాయకులు, వీళ్ళందరూ కూడా ఈ హాయి పట్టణస్తులు అందరు ఎవరికెళ్ళారు కదా, ఆకాశంలోకి పొగలు వెళ్ళిపోతున్నాయి, ఏమైపోయింది మన పట్టణం అని వెనక్కి తిరిగి చూసారు. ఆ వెనక్కి తిరిగి చూడటమే మళ్ళీ దేశం వాళ్ళ హాయి పట్టణానికి వెళ్ళిపోదామని వాళ్ళు వెనక్కి ఇలాగా వచ్చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా వెనక్కి తిరిగారో, వెంటనే మన ఇస్రాయేలీలైన దేవుని పిల్లలు కూడా వెనక్కి తిరిగారు పిల్లలు. వాళ్ళ ప్లాన్ ప్రకారమే అటు వెళ్తున్నారు కదా. వీళ్ళు ఎప్పుడైతే ఇలా వెనక్కి వెళ్ళారో, వీళ్ళు కూడా ఇలా వెనక్కి వచ్చేసి వీళ్ళని వెంటాడుతా ఉన్నారు. అంతలో ఏమైందంటే, ఇక్కడ ఉన్నారు కదా కొంత సైన్యం, ఇక్కడ ఉంది కదా పిల్లలు, ఈ సైన్యం వెళ్ళిపోయి వీళ్ళందరినీ ఇదంతా ఈ హాయి పట్టణాన్ని అంతా పట్టుకొని కాల్ చేస్తున్నారు కదా. వీళ్ళు ఎప్పుడైతే ఇలాగ వచ్చారో, ఇక్కడ నుంచి మిగిలిన కొంతమంది పరుగున వాళ్ళు కూడా వచ్చేస్తారు పిల్లలు. ఇలాగ వచ్చేస్తారు వీళ్ళు, ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తున్నారు వీళ్ళు, ఇస్రాయేలీలు ఇలాగ వచ్చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇస్రాయేలీలు వచ్చేస్తున్నారు. మధ్యలో ఎవరున్నారు పిల్లలు? హాయి పట్టణస్తున్నారు కదా, వాళ్ళందరినీ చుట్టుముట్టేశారు పిల్లలు. చుట్టుముట్టేసి ఇలా 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 వాళ్ళని ఏం చేసేస్తారు అని అంటే, ఇంకా వాళ్ళని కూడా అందరిని చంపేశారు పిల్లలు. చూసారా ఇప్పుడు ఇక్కడ ఏమైంది, హాయి పట్టణస్తులు అందరు కూడా అక్కడ చనిపోయారు. కాల్ చేశారు, బూడిదైపోతున్నారు. ఇక్కడ కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశారు పిల్లలు. చూసారు కదా పిల్లలు. అయితే ఏమైందని అంటే,
ఇప్పుడు ఇక్కడున్న ఒకే ఒక రాజు రాజు ఉన్నాడు కదా, ఈ యొక్క హాయి పట్టణపు రాజును మాత్రం వాళ్ళు పట్టుకున్నారు. పిల్లలు రాజుని పట్టుకొని యెహోషువ దగ్గరికి తీసుకొచ్చారు. రాజును మాత్రం చంపలేదు, అందరినీ చంపేస్తారు కానీ రాజును మాత్రం చంపలేదు పిల్లలు. అయితే అప్పుడు యెహోషువ ఏం చేశాడు అని అంటే, ఈ రాజును తీసుకొచ్చి ఏం చేశాడు చూద్దాం పిల్లలు, చూద్దాం. మీకు అర్థమవుతుంది కదా, ఇలా 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 పెద్ద చెట్టు ఉంది పిల్లలు, ఇలాగా పెద్ద చెట్టు ఉంది. ఆ ఈ పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఏం చేశాడు అని అంటే, అతను తీసుకొని ఒక తాడు కట్టేసి ఆ తాడు తోటి అతనికి ఏమి అతనిని ఉరి తీసేశారు పిల్లలు. ఈ రాజు ఏమైంది, ఈ రాజును తీసుకొచ్చి ఏం చేశారు, ఒక చెట్టుకి ఊరి తీసేశారు అనమాట. ఆ సాయంకాలం వరకు అలానే ఉన్నాడు. సాయంత్రం అయిన తర్వాత ఆ చెట్టు నుంచి అతన్ని బయటికి దించేశారు. దించేసి కిందను వేసేసి ఏం చేశారంటే, అతని మీద కూడా రాళ్ళని కుప్పగా వేసేశారు పిల్లలు. ఇంకా ఎవరు మరి ఇక్కడ శత్రు సైన్యము హాయి పట్టణాలు, ఇంకెక్కడ ఎక్కడ కూడా శత్రు సైన్యము లేనే లేదు పిల్లలు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడు అని అంటే, యెహోషువ ఏం చేశాడు, ఇక్కడ ఇక్కడ గొప్ప బలిపీఠాన్ని కట్టాడు పిల్లలు. గొప్ప బలిపీఠాన్ని రాళ్ళతోటి ఒక గొప్ప బలిపీఠాన్ని ఆయన కట్టాడు పిల్లలు. కట్టేసేసి దేవునికి ధూపం వేశాడు పిల్లలు. చక్కగా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అక్కడ అతను ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు. అక్కడ యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో మోకరించి అక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకని, దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి. మొదటగా దేవునికి వాళ్ళు ఆ పనంతా అప్పచెప్పుకున్నారు. దేవుడు మాట ఇచ్చాడు, ఆ దేశాన్ని నేను మీకు అప్పగిస్తాను అని. ఇప్పుడు ఆ దేశాన్ని వాళ్ళకి అప్పగించాడు. ఇప్పుడు ఏమేమి తెలుసు, మొత్తం శత్రు సైన్యం అంతా కూడా చనిపోయారు, ఎవరు లేరు. మొత్తం ఎంతమంది అంటే 12,000 మందిని వాళ్ళు చంపేశారు పిల్లలు. ఇంకా ఎవరు 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 అక్కడ లేరు పిల్లలు, ఒక్కరు కూడా లేరు. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే దేవాతి దేవుడు ఖచ్చితంగా మనకి సహాయము చేసే దేవుడు. ఇక్కడ కూడా ఏం చేశారంటే, వీళ్ళందరూ దేవుని మాట విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు, ఇక్కడ నుంచి వచ్చారు. మీకు అర్థమైంది కదా, ఈ హాయి పట్టణాన్ని పట్టుకున్నారు. వాళ్ళు అనుకున్న ముందుగా ప్లాన్ వేస్తున్నారు కదా, వాళ్ళు మాకు వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు మనం ఏం చేద్దాము, పారిపోయినట్లుగా నటిద్దామని మళ్ళీ వెనక్కి తిరిగారు. కానీ ఏమైంది, అప్పుడు మళ్ళీ ఇక్కడ హాయి ఇక్కడ ఉన్న కొంతమంది సైన్యం అంతా వచ్చి హాయి పట్టణాన్ని పట్టుకుని వాళ్ళందరినీ చంపేసి కాల్చేసినప్పుడు ఆ పొగలు అలా పైకి వెళ్ళిపోతుంటే వీళ్ళు చూశారు పిల్లలు. చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగినప్పుడు మన ఇస్రాయేలీలు దేవుని పిల్లలు అందరికి రేపు వచ్చేసారు. ఇక్కడ కూడా వచ్చేసి వాళ్ళు చుట్టుముట్టి చంపేశారు పిల్లలు. అయితే యెహోషువ ఎత్తిన ఈటను మాత్రం అలాగనే దించకుండా పట్టుకున్నాడు పిల్లలు. అంతసేపు ఆ యుద్ధం జరుగుతున్నంతసేపు అందరూ నాశనం అయ్యే వరకు కూడా ఆ ఈటను పట్టుకొని అలాగే ఉన్నాడు పిల్లలు. నిజంగా దేవుని మాటకు మనం లోబడితే దేవుడు మన పక్షానుండి ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తా ఉంటాడు పిల్లలు. వీళ్ళు చివరిగా ఏం చేశారు, వాళ్ళందరూ కలిసి చక్కని ప్రార్థన చేసుకుని దేవునికి వందనాలు చెల్లించారు పిల్లలు. మరి మనం ఈరోజు ఈ చక్కని వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏమైందనంటే, అక్కడ ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన చదివాడు పిల్లలు. ధర్మశాస్త్ర గ్రంథం అంతటిని, అందులో ఉన్న శాప వాక్యాల్ని మరి దీవెన వాక్యాలని కూడా చదివి వాళ్ళకి వినిపించాడు అనమాట. అంతగా మనం కూడా ప్రతి చోటు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలి పిల్లలు. అలా చదివినప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయము చేస్తా ఉంటాడు పిల్లలు. ఈరోజు మీకు అర్థమైంది కదా, ఎలాగైతే మరి యెహోషువ అక్కడికి వెళ్ళి యుద్ధాన్ని చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క ఇన్సిడెంట్ మనం నేర్చుకున్నాం కదా. అలాగా ఆ హాయి పట్టణాన్ని చిన్నదే కానీ ఎంతమంది చూడు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 12,000 మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు. అయితే వీళ్ళు ఎంతమంది వెళ్ళారు, 30,000 మంది పైగా అంతమంది అక్కడికి వెళ్ళారు యుద్ధం చేయడానికి. ముందుగా కూడా వెళ్ళారు కానీ వాళ్ళలో అవిధేయత ఉండబట్టి వాళ్ళు విజయాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. మనం కూడా మనలో అవిధేయత ఉంటే మనం కూడా విజయాన్ని పొందుకోలేము అసలు. ఆ విజయం అంటే ఏంటో ఒకవేళ ఎగ్జామ్స్ లో సక్సెస్ మనం సాధించలేం పిల్లలు. ఇంకా ఏదైనా విషయాల్లో మనలో పాపము మనలో అవిధేయత ఉంటే మనకి ఎందులో కూడా మనం సక్సెస్ చేసుకోలేం పొందుకోలేము. కాబట్టి మనం ఏం చేయాలో, దేవా నీకు వందనాలు, నాలో ఉన్న అవిధేయతను బట్టి నన్ను క్షమించండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. వీళ్ళు కూడా మనం ఎందుకు హాయి చిన్న పట్టణమే కదా, ఎందుకు దానిని మనం జైన్
ఆనందించలేకపోయాం అని దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటితో వాళ్ళు మొరపెట్టుకున్నారు పిల్లలు. మరి దేవుని మందసమంటే దేవుని సన్నిధి అని నేర్చుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు కన్నీటితో మొరపెట్టుకున్నారు, ప్రభువా కనికరించండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం వాళ్ళకి వినపడింది. దేవుడు వాళ్ళతో మాట్లాడాడు పిల్లలు, దేవుడు వాళ్ళతో మాట్లాడి ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు పిల్లలు. ఆయన యొక్క మన గురించి ఒక పెద్ద ప్రణాళిక అనేది ఉంటది కదా, మనం కూర్చుండట లేచుట పరుగుట పరుగులెచ్చుట అన్ని ఆయనకి తెలుసు పిల్లలు. అందుకే ప్రతి విషయంలో దేవునికి మనం థ్యాంక్స్ చెప్తా ఉండాలి. ఉదయం లేవగానే థ్యాంక్స్ చెప్పాలి, మనం టిఫిన్ చేసినప్పుడు దేవునికి వందనాలు చెప్పాలి. చాలా మందికి ఈ టిఫిన్ కూడా లేకుండా ఉన్నారు, కొంతమంది భోజనం చేసేటప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆ భోజనం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సపోజ్ మనం క్యారేజ్ పట్టుకొని స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వెళ్ళి ఉండొచ్చు. ఒకవేళ యాక్సిడెంటల్ గా బాక్స్ కింద పడిపోయింది అనుకోండి, ఆ రోజు మనకు లంచ్ లేనట్టే కదా. కాబట్టి మనం ఏం చేయాలి, మనం భోజనం తింటున్నాం అంటే దేవునికి వందనాలు చెప్పాలి పిల్లలు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు దేవునికి వందనాలు చెప్పాలి. ఉదయం అన్ని పనుల్లో నువ్వు నాకు సహాయం చేసా వేసా నీకు వందనాలు, ఈ కష్టం వచ్చింది ఈ కష్టంలో నన్ను తప్పించా వేసా నీకు వందనాలు, ఈ కష్టం వచ్చింది ఈ కష్టంలో తప్పించండి ప్రభువ నీకు వందనాలు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. అలాగే యెహోషువ కూడా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు, ఆ యుద్ధంలోకి వెళ్ళాడు, యుద్ధంలో గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ ఈటను పట్టుకోమని చెప్పగానే అట్లాగా సపోజ్ ఇదే ఈట అనుకుందాం పిల్లలు, ఆ ఈటను అలా పట్టుకున్నాడు అంత చేయి చాపి ఇలా పట్టుకోకంటే ఆ యుద్ధం జరిగినంతసేపు అలాగే ఉంది. అమ్మో ఈ చెయ్యి నొప్పొస్తుంది కదా పిల్లలు పట్టుకోండి, మీరు కొంతసేపు ఆ ఈటను ఇలా పట్టుకోండి, మీ దగ్గర ఉన్న పెన్ కానీ పెన్సిల్ కానీ ఇలా పట్టుకోండి, ఎంతసేపు పట్టుకోగలరు మీరు చూద్దాం. మో ఇలా పట్టుకున్నాడు కొంతసేపు ఇలా నొప్పొస్తా ఉంటుంది బాబాయ్ బాబాయ్ అంటాం కదా, అయినా కానీ యెహోషువ అలాగే పట్టుకున్నాడు పిల్లలు. చాలాసేపు పట్టుకున్నాడు, ఎంతసేపు అంటే యుద్ధం ముగిసే వరకు పట్టుకున్నాడు పిల్లలు. దేవుని మహిమ కలిగిన గాక. మరి సైతాన్ శక్తిని మనం ఎదిరించాలి, కష్టాల్లో మనం జయం పొందుకోవాలంటే జయం వచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి పిల్లలు, సరేనా? అలా ప్రార్థన చేస్తే దానిలో దేవుడు మనకి గొప్ప విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఈ చేతితో డాల్ పట్టుకున్నాడు, ఈ చేతితో ఈటను పట్టుకుని ఇలా ఉండగా వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసేసారు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. విజయం ఇవ్వగానే హ్యాపీగా సంతోషంగా అంతులేసుకుంటూ వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. మళ్ళీ అక్కడ ఏ బాలు అనే కొండ మీద, ఎక్కడ పిల్లలు, ఏ బాలు అనే కొండ మీద అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసి ధూపాన్ని అక్కడ వేశారు పిల్లలు. ఎంత గొప్ప సంగతి కదా. మనం కూడా ప్రతిసారి దేవుడు మనకి ఇచ్చిన విజయాన్ని బట్టి ప్రతిరోజు కూడా రోజు బ్రతుకుతున్నామంటే అది కేవలం కృప. ఇప్పుడు ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ లో మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు నన్ను ఆకలి నుంచి తప్పించడానికి నీకు వందనాలు ప్రభు అని మనం కూర్చొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి పిల్లలు. అలా ప్రార్థన చేస్తే దేవుని చాలా చాలా ఇష్టం నీకు, నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో. అందుకే నీ సన్నిధిలో నీ మాటలు వినాలని దేవుడు అనుకుంటున్నాడు. మరి నీ మాటలు వినాలంటే నువ్వు ఎలా మాట్లాడాలి పిల్లలు? నువ్వు ప్రార్థన చేసుకుంటేనే దేవునితో మాట్లాడినట్టు. చాలా మంది ఇలా పెట్టేస్తున్నారు అంటే నువ్వు ఆ రోజంతా దేవునితో మాట్లాడకుండా ఉన్నట్టు అనమాట. నువ్వు మమ్మీ డాడీతో ఒకసారి పచ్చి కొట్టేసే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. రేపు లేకపోతే ఈ రోజే మమ్మీతో ఒక 3 hours మీరు మాట్లాడకుండా ఉండగలగాలి, సరేనా? చూద్దామా, ఒక 3 hours చాలు మమ్మీతో కానీ డాడీతో కానీ మాట్లాడకూడదు, అలా ఉండగలరా? ఏసయ్య కూడా అంతే పిల్లలు. మనం ఏసయ్యతో మాట్లాడకుండా మనం ఉండగలమా? మన జీవితము చిన్నది కదా పిల్లలు. మనం ప్రతిరోజు మనం ఇలా ఉన్నామంటే ఏసయ్య చేతిలో మనం భద్రపరచబడి ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం పిల్లలు మనం. అందుకే ఏసయ్యతో ప్రతిరోజు ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉండాలి. ఏసయ్య నన్ను ఇలా ఉంచడానికి నీకు వందనాలు, నాకు మంచి బట్టలు ఇచ్చా, నాకు మంచి ఫుడ్ ఇచ్చా, నాకు మంచి హెల్త్ ఇచ్చా, అన్ని ఇచ్చా ఏసయ్య నీకు వందాలని రోజు మనకు చెప్పాలి పిల్లలు. వాళ్ళు కూడా ఏసయ్య ఆ ఇశ్రాయేలీయులు అందరూ దేవునికి ఇష్టమైన పిల్లలు కదా, వాళ్ళందరూ కూడా రోజు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ ఒక్కడు మాత్రం ఆ తను తప్పు చేయడం వల్ల మన ఏమైంది, మన ఇంట్లో డాడీ ఆశీర్వదిస్తే సరిపోతుందా? ఫ్యామిలీ అందరికి బ్లెస్సింగ్ కావాలి, డాడీ ఒక్కరికి కావాలి బ్లెస్సింగ్స్ పిల్లలు, అందరికి బ్లెస్సింగ్స్ కావాలి కదా. మరి శాపం అయితే డాడీ ఒక్కరికి రావాలి, అందరికి రాకూడదా? చెప్పండి కదా, ఏదైనా పనిష్మెంట్ అందరికి వస్తుంది కదా. అట్లాగే ఆకాని ఒక్కడే తప్పు చేస్తాడు కానీ ఫ్యామిలీ అందరికి వచ్చేసింది కదా శాపము, అందరినీ చంపేశారు పిల్లలు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఫ్యామిలీలో ఎవరు తప్పు చేయకూడదు, మంచిగా ఉండాలి. మనల్ని బట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలి పిల్లలు. అలాగే నీ ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నాం, సరేనా? మరి ప్రార్థన చేద్దామా? ఈ రోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను పిల్లలు, సరేనా? మరి అక్కడ నుంచి చక్కగా వచ్చారు, ఎరికో నుంచి వాళ్ళు హాయ్ పట్టణానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని వాళ్ళని వాళ్ళు మనం తరుముతున్నప్పుడు మనం పారిపోతున్నట్లుగా నటించి వెనక్కి వెళ్ళిపోదాం అను
చేసుకున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ హాయ్ పట్నాస్ ఎలా వచ్చేసరికి మళ్ళీ తిరిగి వీళ్ళ మీదకి దాడి చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ బేతిలకి హాయ్కి మధ్యలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ మీదకి అటాక్ చేస్తారు. మధ్యలో ఉన్న పేరు పిల్లలు అంతే ఇలా 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 వచ్చి పట్టమని వాళ్ళని చంపేశారు. అందరు ఇలా ఇలా అయిపోయారు. వాళ్ళు భగ్గమని కాలిపేతలు వాళ్ళని కాల్పేసి చంపేశారు. షాప్ ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఆశీర్వదించబడిన పిల్లలుగా మనం ఉండాలని అంటే మనం ప్రతినిత్యము కూడా ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. అలా ప్రార్థన చేసుకున్న వాళ్ళని దేవుడు ఇంకా బహుగా దీవిస్తాడు. వాళ్ళని దీవించాడు, వాళ్ళని తీసుకెళ్తాడన్న పట్టణానికి, ఆ కనాన దేశానికి తీసుకెళ్లాడు. మనల్ని కూడా తీసుకెళ్తా అన్నారు, ఎక్కడికి? పరలోక రాజ్యానికి తీసుకెళ్తా అన్నాడు. ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాలంటే యెహోషువా చెప్పిన మాట విన్నాడు, విధేయత చూపించాడు. అలాగే నీవు నేను కూడా చెప్పిన మాట వినాలి, విధేయత చూపించాలి, అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం పిల్లలు. ఎవరికైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెప్పిన మాట వినాలి, చెప్పిన మాట వినాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మోకరించండి పిల్లలు. చిన్ని ప్రార్థన చేసుకుందాం, తర్వాత మిమ్మల్ని వస్తుస్తున్నాం పిల్లలు. సరేనా? ఈరోజు మనం దేవా నన్ను క్షమించండి ప్రభు, నేను అప్పుడప్పుడు తప్పు చేస్తున్నాను, ఎన్నిసార్లు చెప్పిన మాటకి చెప్పినా గానీ అటు మాటకి చెప్పినా గానీ నేను అవిధేయతగా ఉంటున్నానయ్యా, చెప్పిన మాట నేను వినట్లేదయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. ప్లీజ్ చేసే ఇక్కడ నుంచి నేను నీతో రోజు మాట్లాడడానికి నాకు సహాయం చేయండి తండ్రి ప్రభువా. నన్ను రోజు నువ్వు చూస్తున్నావు, నాతో నా మాటలు వినాలని నువ్వు ఆశపడుతున్నా గానీ నేను మాట్లాడలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించనని అడుగుతాం మా పిల్లలు. ఎవరికి వాళ్ళే మనసులో అడగండి, వేసేయా నేను ప్రార్థన చేసుకోలేదయ్యా, నన్ను క్షమించండి. నీ మాటలు నేను వినలేకపోయానయ్యా, నన్ను క్షమించండి. నా నోరు నా చెవులు మరి బంధించబడి ఉన్నవి కదా, మరి మందం అయిపోయి ఉన్నాయంట. కాబట్టి మనం ఏం చేద్దాం, నా నోటిని మీరు ముట్టండి, నా చెవులను మీరు ముట్టండి ప్రభు. నీ స్వరముని వినే చెవులు నాకు కావాలి, నీతో మాట్లాడగలే నోరు నాకు కావాలి. వ్యర్థమైన మాటలు నా బంధువులు, నా మమ్మీ డాడీ, నా అక్క చెల్లి వాళ్ళతో కాదు ప్రభు. ముందుగా నేను లేవగానే నీతో మాట్లాడే నోరు నాకు ఇవ్వండి ప్రభు అని అడుగుదాం పిల్లలు. యెహోషువా వాళ్ళందరూ కూడా దేవునితో మాట్లాడారు, ఆయన చెప్పిన మాటలు వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళకి విజయం వచ్చింది పిల్లలు. ఈ రోజు మనం కూడా దేవునితో మాట్లాడదాం, ఆయన చెప్పిన మాటలు విందాం, అంటే ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని చదువుదాం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మనం మనకిస్తానన్న ఆ రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి మనం చేరగలుగుతాం పిల్లలు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర, మీ యొక్క ఘనమైన నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఇంతవరకు తండ్రి మీరు మాతో ఉండి మాతో మాట్లాడినందుకు నీకు వందనములయ్యా. మమ్మల్ని సరిచేయమని, నీ యొక్క నీతి రాజ్యంలో మమ్మల్ని ప్రవేశపెట్టమని పేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. మా యొక్క అవిధేయతను బట్టి మమ్మల్ని క్షమించే దేవుడు అయ్యా, శాశ్వతమైన ప్రేమతో మేము ప్రేమిస్తున్నానని చెప్పిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములు. ఇలాంటి వారిది పరలోక రాజ్యం, చిన్న బిడ్డలంటే ఎంత ఇష్టమని చెప్పిన తండ్రి, తండ్రి ఈ చిన్న బిడ్డలందరినీ కూడా నీ పాదములు తంత పెట్టుకుంటున్నామయ్యా. ఒక దినం మేము అందరం నీ సన్నిధి నిత్యము స్తుతించే భాగ్యాన్ని దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రైస్తవ పిల్లలు కంటక వాక్యాన్ని చూద్దాం. ఎహెచ్కేలు 37:14. ఎహెచ్కేలు 37:14 కనిపిస్తున్నా మీకు? యెహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చినని మీరు తెలుసుకుందరు. యెహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఎహెచ్కేలు 37:14 అక్క కనిపిస్తుంది. అక్క నీ దగ్గర పెట్టుకో, అది అది అలా ఉంచు, అలా ఉంచు. ఇక్కడ ఎవరు నిలబడ్డారు? ఈ హీరో ఎవరు? జాషువా కదా. ఈట చేత పట్టుకున్నట్టు సారా ఆ యుద్ధం ముగిసే అంత వరకు కూడా అలాగనే పట్టుకొని నిలబడ్డాడు పిల్లలు. ఎవరు చెప్పారు అలా పట్టుకోమని? దేవుడే చెప్పాడు, చెప్పిన మాటకు లోబడ్డాడు, ఆ ఈట పట్టుకొని అట్లా నిలబడ్డాడు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజు కూడా వాక్య ఖడ్గాన్ని నువ్వు పట్టుకో అని చెప్తున్నాడు పిల్లలు. మరి వాక్య ఖడ్గాన్ని పట్టుకోమని చెప్తున్నాడు. ఈ వాక్య ఖడ్గాన్ని మనం పట్టుకుంటే దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఈ వాక్య ఖడ్గాన్ని పట్టుకోవడానికి ఇష్టంగా ఉన్నారు? చేతిలో తన బైబిల్ పట్టుకుంటుంది ఒకసారి. వెరీ గుడ్ పిల్లలు. ఈ వాక్య ఖడ్గాన్ని పట్టుకోవాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలా? మెమరీ వర్స్ చదవాలి, కనపతి పెట్టాలి. సరేనా? ఒక రోజు మరి మెమరీ వర్స్ కాంపిటీషన్ కూడా పెట్టడానికి సిద్ధపడుతున్నాం పిల్లలు. 200 రోజుల్లో మనం వెళ్ళిపోతున్నాం కదా, ఎవరు బాగా చెప్తారో చూద్దాం పిల్లలు. రోజు మనం వాక్యం చదవాలి. కాంపిటీషన్ సంగతి ఎలాగున్నా రోజు మనం వాక్యం చదవాలి. ఈ వాక్య ఖడ్గాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళదే విజయం. విజయం చెప్పండి. వెరీ గుడ్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. మరి చక్కని మరి జాషువా 8వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని మనం నేర్చుకున్నాము.
ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మన వాక్యాన్ని అందులో మనం నేర్చుకుందాం. ఈ రోజు కంఠ వాక్యము యెహెజ్కేలు 37:14 ఓకేనా? రాస్తున్నారు కదా అందరు? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ ప్రజలక్క. ఓకే ప్రజలక్క, ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క, మంచి లెసన్ నేర్పించారు. పావ్ని అక్క క్లోజింగ్ ప్రేయర్. పిల్లలు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములు నాయన. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ దినమున సాయంకాల సమయంలో ప్రభా, ఈ జూమ్ మీటింగ్ యాప్ ద్వారా ప్రభా నాయన, ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో మా బిడ్డలందరినీ నాయన అయ్యా తండ్రి కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభా, మీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రభా నాయన, మాకందరికీ మీరు తోడుగా ఉంచారు. మీకు వందనాలు నాయన, మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించారు. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ దినమున నాయన విన్న లెసన్ బట్టి మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో మీరు మాట తప్పని దేవుడు నాయన తండ్రి, నిజమే ప్రభా. బిడ్డలందరూ కూడా నాయన ఈ యొక్క వాక్యాన్ని నాయన అయ్యా తండ్రి, ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటను హృదయంలో భద్రము చేసుకుని నాయన అయ్యా నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా, యెహోషువా గారు నాయన మీ మాట విని ఏ రీతిగా లోబడ్డారో ప్రభా నాయన, అయ్యా మీ మాటకు లోబడినప్పుడు మీరు విజయాన్నిచ్చే దేవుడు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అటు రీతిగానే మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మా బిడ్డల్లోనైనా చిన్న చిన్న అవిధేయతలు చాలా ఉన్నాయి నాయన, అవన్నింటినీ మీరు తీసివేయండి నాయన. గొప్ప విజయాన్ని మా బిడ్డలకు ఇవ్వండి నాయన. అయ్యా మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకా మీ అందు భయభక్తులు కలిగి ప్రతి దినము వాక్యము ప్రార్థన అనే నాయన తండ్రి ఖడ్గములు నాయన మా బిడ్డలందరూ ధరించుకుని నాయన తండ్రి, అయ్యా మీ యొక్క నాయన తండ్రి రాకడకు సిద్ధపడగలిగిన కృపను మా బిడ్డలందరికీ మీరు దయచేయండి దేవా, మీకు వందనాలు. ఈ దినమున నాయన అయ్యా నిమ్మి అక్కను మీరు మరుగు చేసి ప్రభా, చక్కని నాయన క్రొత్త పద్ధతిలో మాకు నాయన తండ్రి లెసన్ నాయన మీరు అందించారు, మీకు వందనాలు నాయన. అటు రీతిగానే అక్కలు నాయన ఇంకా ఎన్నో ఎన్నో పద్ధతుల్లో క్రొత్త క్రొత్త నూతనమైన వాటితో ప్రభా అయ్యా అయ్యా మా మధ్యకు మీరు తీసుకురాబోచున్నారు, మీకు వందనాలు నాయన. అయ్యా సహాయం చేసిన మెతుషులు అన్నని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకా అనేకము మా అన్న మాకు చెప్పడానికి సహాయం చేయండి. అయ్యా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, శ్యామలకని బట్టి మీకు వందనాలు నాయన, అయ్యా ప్రజలకని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా అనేక దినముల నుంచి నాయన మిని యొక్క ఎగ్జామ్స్ రాలేకపోయిండగా ఈ దినమున నాయన మిని యొక్కను మీరు మా ముందు ఉంచారు, మీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభు, అక్క రాసిన ఎగ్జామ్స్ అన్నిట్లో ప్రభు నాయన అక్కకు మంచి విజయాన్ని మీరు ఇవ్వబోచున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అటు రీతిగానే ఈ దినమున నాయన నూతనంగా వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా హోంవర్క్స్ ను బట్టి నాయన తండ్రి ఇదిగో ప్రతి నాయన ప్రతి యాక్షన్ సాంగ్ ను బట్టి మీరు మహిమను పొందారని నమ్ముచున్నాం నాయన. మీ సన్నిధి మా మధ్య దించినారని మేము నమ్ముచున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, ఇంకా అందరినీ నాయన ఎంతో మంది నాయన వెనక ఉండి నాయన తండ్రి సహాయం చేస్తున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బిడ్డలు ఎంతో మంది ప్రయాసపడుచున్నారు నాయన, వారికి రావాల్సిన దీవెల్ని మీరు దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. అయ్యా శాలయమై గాని మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన ప్రతి మీటింగ్ లో మీరు తోడుగా ఉంటున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకను మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రభు. అయ్యా మీరు ఆక పర్యాంతం వరకు నాయన ఈ యొక్క కార్యక్రమంలో ఈ మీటింగుల ద్వారా నాయన అనేకము నాయన జరిగించుకోవడానికి సహాయం చేయమని నాయన కృపలో దాయమని భద్రపరచమని వేడుకుంచు ప్రభు. అయ్యా రేపటి దినమన ప్రభు నాయన మళ్ళా మీ సన్నిధిలో మేము కలుసుకున్న వరకు నాయన అయ్యా మా బిడ్డల చుట్టూ మీ కంచెను అయ్యా మీ భద్రతను మీ దేవదత్తుల ఘాటు మాటను ఉంచమని, మా చిన్న బిడ్డ జోషిని అయ్యా వారి నాన్నగారిని నేను వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా తండ్రి ఇదిగో త్వరలోనైనా అయ్యా ఒక పాజిటివ్ నుంచి నాయన తండ్రి నెగిటివ్ కు వారు మారినట్లుగా సహాయం చేయమని, అయ్యా రీతిగానే నాయన జోయన జాషువా గారిని మీ నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో బ్రతిమాలకుంచు ప్రభు. అయ్యా తండ్రి అది అటు రీతిగా కుట్టి వాళ్ళ పెద్దమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, టైఫాయిడ్ నుంచి విడుదలను దయచేయమని నాయన, సంపూర్ణ స్వస్థతను దయచేయమని నాయన, అయ్యా తండ్రి రత్నమాంటి గారిని జ్ఞాపకం చేసుకోమని నాయన, నడుము నొప్పి నుంచి విడుదలను దయచేయమని ప్రభు. అయ్యా విడిచిన మర్చిన నాయన ప్రతి అంశాన్ని నాయన మీ పాద సన్నిధిలో పెట్టుకుంచు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంచు. మా ప్రభు మా రక్షకుడు అతి త్వరగా మేఘారుడే రానయ్యన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil.
for thine is the kingdom, the power and the glory forever and ever. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందు నెరవేరును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము, ఆ రుణస్తుల్ని మేము క్షమించిన రీతిగా మా రుణముల్ని క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడ్ నుంచి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ అందరికీ, వారి వారి కుటుంబ సభ్యులకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబ సభ్యులకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేరుగాక. ఆమెన్. మరి పిల్లలు, ఈరోజు నిర్మలక్క ఒక డ్రాయింగ్ ట్యాబ్ మీద గీస్తూ మీకు చెప్పారు. చాలా మంది అనుకుంటారు పక్కన ఎవరో హెల్ప్ చేస్తారు అనుకున్నారు, మెతిషి దగ్గరికి తీస్తారు అనుకున్నారు. కాదు, అదే మరి కొంతమంది ఎవరో మీకు హెల్ప్ కాబట్టి ఒకసారి ట్యాబ్ చూపించండి అమ్మా పిల్లలకి. అదిగోండి అమ్మా, అదిగోండి, దాని మీద ఆ డ్రాయింగ్ గీస్తుంటే అది మనకు స్క్రీన్లో కనిపిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? చూసారా? అదిగోండి దాని పెన్. కాబట్టి మీరు ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అవ్వాలనుకుంటే ఇలాంటివి కూడా భవిష్యత్తులో కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక ప్రతి ఒక్క ల్యాప్టాప్ కూడా దేవుడు ఇవ్వాలి మీకు. మీకోసం ప్రే చేస్తున్నాం. సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోసం సిద్ధపడేవాళ్ళు ఇలాంటివన్నింటినీ ప్రభు సందరు అడిగి సంపాదించుకోవాలి. ఓకే, రైట్, ప్రైజ్ లార్డ్. రికార్డింగ్ ఆఫ్ చేసాను. ఎస్ అమ్మా.